నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. చంద్రబాబుకి సంబంధించి బెయిల్ కావచ్చు, అలాగే మధ్యంతర బెయిల్కి సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు ఉత్తర్వులు ఏదైతే మధ్యంతర బెయిల్కి సంబంధించి జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి. దీనికి సంబంధించి లీగల్ టీడీపీ లీగల్ బృందానికి సంబంధించి మనతో ఉన్నారు అడ్వకేట్ సాయి వరప్రసాద్ గారు. మనతో ఉన్నారు ప్రస్తుతము లీగల్గా ఈ కేసుకు సంబంధించి ఏం చెప్పుకోవచ్చు, దీనికి సంబంధించి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన ఎలాంటి ట్రీట్మెంట్కి సంబంధించి ఎలాంటి కండిషన్ లేకుండా ఎలా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, తర్వాత ఆయనకు ఏదైతే మరలా 28వ తేదీ లోపు ఆయన మళ్ళీ కస్టడీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్లాల్సిన పరిస్థితులు, మరలా ఈ యొక్క మధ్యంతర బెయిల్ పొడిగించుకునే అవకాశం ఉంటుందా, ఎందుకంటే ట్రీట్మెంట్ పూర్తి పరిపూర్ణంగా పూర్తి కాని నేపథ్యంలో వీటికి సంబంధించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా అడ్వకేట్ సాయి వరప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ మధ్యంతర బెయిల్ అనేటటువంటి పొందడంపై టీడీపీ లీగల్ టీమ్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు ఈ క్షణాన్ని చాలామంది, అంటే ఒక లీగల్ టీం కాదు ప్రపంచమంతా కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న సందర్భం. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం అనేది ఆనందించదగ్గ విషయం. కానీ ఇన్ని రోజులు ఆ మహోన్నతమైన వ్యక్తిని జైల్లో ఉంచడం చాలా బాధాకరమైన విషయం. ఇది ప్రపంచమంతా కూడా ఏ విధమైన ఉత్కంఠ నెలకొన్నదో మీరు కూడా గమనిస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందే చెప్పాను, ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది, మన న్యాయ వ్యవస్థ అనేది చాలా బలమైంది. కాకపోతే నిజం అనేది 4 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కడిగిన ముచ్చలాగా బయటకు వస్తారని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి దోషం అంటదని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇవాళ సూర్యకాంతిని అరిచేయి అడ్డం పెట్టి ఆపడం ఎంత కష్టమో, చంద్రబాబు నాయుడు గారి నిజాయితీని శంకించడం కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. సార్, ప్రస్తుతం చూస్తే ఈ కేసుకు సంబంధించి మరలా ఏదైతే 4 వారాల పాటు మాత్రమే ఈ యొక్క మెడికల్ గ్రౌండ్స్లో ఇవ్వటం జరిగింది ప్రస్తుతము. అయితే ఒక కంటి ఆపరేషన్కు సంబంధించి వెంటనే 4 రోజుల్లోనే అది ఆపరేషన్ పూర్తి అవుతుంది, తర్వాత కూడా అది నయమవటానికి కూడా వేసినటువంటి కుట్లు కావచ్చు ఎట్లాంటివి ఉంటే కనుక సర్జరీలు అవి పూర్తి అవ్వకపోతే మరలా ఇవి బెయిల్ అనేటటువంటి మధ్యంతర బెయిల్ని ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు? యాక్చువల్గా నేను ఇప్పుడే కోర్టులో నుంచి బయటకు వస్తున్నాను, కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని కూడా నేను పూర్తిగా పరిశీలన కూడా చేయలేదు. కాకపోతే ఏంటంటే, సహజంగా ఒక బెయిల్ అనేది మధ్యంతర బెయిల్ ఇష్యూ చేసినా కానీ మధ్యంతర బెయిల్ ఇచ్చినా కానీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ వ్యక్తికైనా సరే ఎవరికైనా సరే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం బెయిల్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది, దానిలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సార్, ప్రస్తుతం ఓవైపు ఏదైతే పూర్తి స్థాయి బెయిల్కి సంబంధించి కోర్టులో హైకోర్టులో ఉన్నటువంటిది పిటిషన్కి సంబంధించి వాదోపవాదాలు కూడా మొదటి దఫా జరిగిన పరిస్థితి, మరోవైపు మధ్యంతర బెయిల్ ఇప్పటికే వచ్చిన పరిస్థితి, మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి పూర్తి స్థాయి బెయిల్ని కోర్టు నిరాకరించే పరిస్థితి ఉంటుందా, అదే మధ్యంతర బెయిల్ ఉండగానే పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చా? తప్పకుండా. ఈ కేసులో ఈ కేసు ఏంటనేది అతి సామాన్యుడికి కూడా, లీగల్ ఎక్స్పర్ట్స్కే కాదు అతి సామాన్యుడికి కూడా ఈ కేసులో ఏముంది ఏం లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే అక్కడున్న విషయాలు, వాటి మీద జరిగే వాదోపవాదాలు, తర్వాత ప్రొసీడింగ్స్ ప్రకారం టెక్నికల్గా దాన్ని డిలే చేస్తున్నారు తప్పనిచ్చి ఆపోజిట్ పార్టీ వాళ్ళు టెక్నికల్గా డిలే చేస్తున్నారు కాబట్టి దానిలో విషయం లేదు. కేసులో ఆయన మీద ఎలాంటి ఆరోపణలు కూడా లేవు, ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంది. సార్, ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క రాష్ట్ర పరిధిలోనే ఈ యొక్క ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలనేటటువంటి పరిస్థితి ఉంటుందా, లేదంటే ఆయన ఆపరేషన్కి ఎక్కడైతే సూటబుల్గా ఉండేటటువంటి వైద్య నిపుణులు ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళి చేయించుకునే అవకాశం ఉంటుంది సాధారణంగా ఎట్లాంటి మెడికల్ సంబంధించి? బెయిల్ ఆర్డర్లో ఏ విధమైన తీర్పు ఇచ్చింది అనేది నేను ఇంకా పూర్తిగా పరిశీలించలేదు, నేను చదివి చూడలేదు. అంటే యాక్చువల్గా ఎవరైతే ఎక్కడైతే ఆయనకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారో దానికి కూడా అవకాశం ఇచ్చుండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మన ఆ వాదోపవాదాల్లోనే పలానా చోట ఆయనకి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, ఆయన రెగ్యులర్ డాక్టరు, రెగ్యులర్ చెకప్స్ అన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి కాబట్టి అక్కడ చేయాలనేది మెన్షన్ చేసి ఉండొచ్చు తప్పకుండా. సార్, ప్రస్తుతం చంద్రబాబు బయటికి రావటం అనేటటువంటిది దాదాపుగా 50 రోజుల తర్వాత ఉన్న పరిస్థితి, ఇప్పటి వరకు కూడా ఒక ఉత్కంఠ, ట్రయల్ కోర్టులో కానివ్వండి హైకోర్టులో కానివ్వండి ముందస్తు బెయిల్కి అవకాశం లేకుండా ఉన్న పరిస్థితి, ఓవైపు సుప్రీంకోర్టులో క్వాష్ పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది, రిజర్వ్డ్ ఉంది తీర్పు, దీనికి సంబంధించి అసలు మీరు 50 రోజుల పాటు రిమాండ్లో ఉంటారని అనుకున్నారా మీరు ఒక లీగల్ ఎక్స్పర్ట్గా? అంటే ఇదైతే భారతదేశ చరిత్రలోనే
ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఒక వ్యక్తి ఇన్ని తక్కువ ఇప్పుడు ఇంత తక్కువ శిక్ష స్మృతిలో ఉన్న కేసును కూడా 60 రోజులు 50 రోజుల నుంచి 55 రోజుల పాటు రిమాండ్లో ఉంచొచ్చా అనేది మనం ఖచ్చితంగా ఇది ఒక ఆశాస్పదమైన విషయం. కాకపోతే ఏంటంటే టెక్నికల్గా కొన్ని కొన్ని విషయాల్లో కోర్టులు కూడా మరి పొడిగించడం జరిగింది. టెక్నికల్గా అంటే అది ఒక రకంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థలో అది సహజం. సార్, ప్రస్తుతం సుప్రీంకోర్టుకు కూడా ఏపీసీఐడి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. చంద్రబాబుకు ఆరోగ్యం బాగానే ఉంది, అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, ఈ యొక్క ఇచ్చిన మధ్యంతర బెయిల్ని క్యాన్సిల్ చేయండి అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్టు కూడా సమాచారం. అట్లా వెళ్తే కనుక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి మళ్ళీ క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఏపీసీఐడి కనుక సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వాళ్ళకి చెంపదెబ్బలు పడే అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. ఏపీసీఐడికి ఇంకొకసారి ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఏపీసీఐడి అంటే ఒక మంచి విలువలతో కూడిన సంస్థ, మంచి ఇన్వెస్టిగేషన్ సంస్థగా పేరొందింది. ఇవాళ ఒక జేబు సంస్థలాగా మారిపోయింది. ఏపీసీఐడి పరిస్థితి ఏంటంటే ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉంది. అలాంటిది సుప్రీంకోర్టును కనుక అప్రోచ్ అయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు అక్కడ చెంపలు వాయించి మళ్ళీ తిరిగి పంపిస్తారని నేను తప్పకుండా చెప్తున్నాను. సార్, ప్రస్తుతం చంద్రబాబు కొంత ఏదైతే ఈ 50 రోజుల పాటు హెల్త్ కండిషన్కి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి జైల్లో, ప్రస్తుతం ఆయన విడుదలై బయటకు వచ్చి ఎట్లా మళ్ళీ ప్రజా జీవితంలోకి రావాలని, ఎలా పార్టీలో ఒక లీగల్ బృందంలో ఉన్నటువంటి మీరు ఎలా కోరుకుంటారు? ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నా, ఎన్నిటిని ఉన్నా కానీ ఆయన మహోన్నతమైన వ్యక్తి. ఆయన చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. అంటే నేను కూడా చాలా సందర్భాల్లో లీగల్ సెల్లో పనిచేసిన సందర్భాల్లో ఇంతకుముందు ఎలక్షన్స్లో చూసేవాడిని. ఆయన 2 గంటల నుంచి 3 గంటల వరకు మీటింగ్స్కి అటెండ్ అయ్యి మళ్ళీ పొద్దున్నే 5:30 మాకు మళ్ళా ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఆయనకి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నా కానీ మనం చిన్నోళ్ళమైన ఏజ్లో ఆయనకంటే దాదాపు 30 ఇయర్స్ చిన్నోళ్ళమైనా కానీ ఆయనంత శక్తి సామర్థ్యాలు కానీ ఆయనంత ఆయనలాగా వర్క్ చేసే కెపాసిటీ కానీ మన దగ్గర లేదు. ఎందుకంటే ఆయన నిత్యం ఆరోగ్య విషయంలో యోగా కానీ ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఆయన అన్ని నిబంధనలు చక్కగా పాటిస్తారు. ఫుడ్ విషయంలో కానీ అన్నింటిలో ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా ఈరోజు కూడా ఆయన అధిగమించి ఈ విధమైన యాక్టివ్ పర్సనాలిటీగా ఈరోజు కూడా 16 ఏళ్ల పిల్లల్లో తిరుగుతున్నాడంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పుడు కూడా చక్కగా ఆయన ఆరోగ్యాన్ని ఒక క్రమబద్ధమైన పద్ధతిలోనే ఉంటాడు. ఇవాళ 50 రోజులు ఎన్ని రకాలుగా జైల్లో ఇబ్బందులు పెట్టినా ఆయనకి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోయినా కానీ ఇవాళ ఉన్నాడంటే ఆయనకున్న కాన్స్టిట్యున్సీ మైండ్, ఆయనకున్న స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఇది ఏదైతే చంద్రబాబు మధ్యంతర బెయిల్కు సంబంధించి అడ్వకేట్ సాయి వరప్రసాద్ గారి యొక్క అభిప్రాయానికి సంబంధించినటువంటిది, లీగల్గా కూడా ఆలోచిస్తే చంద్రబాబుకు 50 రోజుల పాటు రిమాండ్లో ఉండాల్సిన అవసరమే లేదు ఈ కేసుకు సంబంధించి అని చెబుతుండటంతో పాటు, ఏదైతే సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఏదైతే సిఐడి చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్కు సంబంధించి ఏదైతే అక్కడ అనుకూల పరిస్థితులు ఉండవు, సిఐడికి చెంపదెబ్బే తప్పదనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి, అలాగే చంద్రబాబు ఆరోగ్యంతో కూడా ఆయన మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అతి త్వరలోనే, ఎందుకంటే ఆయనకు సంబంధించి ఒక క్రమశిక్షణతో ఉండేటటువంటి ఒక హెల్త్ లైన్ అనేటటువంటిది ఉంటుంది అతనికి. ఈ కారణంతోనే మరలా ఒక ఏదైతే అనారోగ్య కారణాలన్నింటినీ కూడా అధిగమించి ప్రజా జీవితంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.